อีกครั้งหนึ่งนั่นฉันก็అతికే సమావేశం ఏర్పరిచింది. మొన్న జరిగిన సంఘటన ముఖ్యంగా ఈవీఎంల తరలింపు పైన పాత్రికేయ మిత్రుల పాత్రపై అధికారులు కొన్ని రకాలుగా కేసులు పెట్టడం అని చెప్పి దానిపైన ఒక అధికార పార్టీ శాసనసభ్యులుగా అధికారులతో కొంత అవేరకు మాట్లాడి ఇంకా కూడా ఎఫ్ఐఆర్ అయినా కానీ వారు ఇంకా పరిశీలిస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి పూర్ణ సమాచారం మేరకు ఏదైతే ప్రజల సమస్యలు పాత్రికేయులు సమాజానికి తెలియజేయడానికి పత్రికల ద్వారా ప్రజల సమస్యలు ప్రభుత్వం చదివేదో మీరు ముందుంటారు కాబట్టి ఎట్టి పక్షాన కూడా పాత్రికేయ మిత్రులకు పాత్రికేయులకు అనవసరంగా కేసుల వరకు రావద్దని ఒక ఆవేదన తోటి నేను జరుగుతుంది. వ్యవసాయానికి ఉన్న గ్రామంలో లేదు రైతు నేను పెట్టబడింది, నేను సాయంకాలం వచ్చాను, ఒకసారి లేట్ అయింది, బాగానే కొంత తెలుసుకున్నాను. ఈరోజు కూడా మళ్ళీ కూడా జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడడం జరిగింది. దేశం మొత్తం మీద కూడా ఈవీఎంల విషయంలో ఒక చర్చ ప్రారంభించింది. వాస్తవానికి ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అనేది ప్రారంభించింది గతంలో ఈ ప్రభుత్వాలు ఉన్నప్పుడు. ఇప్పుడేమో దేశం మొత్తం మీద అక్కడ ఆంధ్రాలో కానీ అంతటా కూడా ఒక గగ్గోలు పెట్టడం, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఒక సైడు ఓటేస్తే ఇంకో దిక్కు పోయిందని రకరకాలుగా వాటిపైన మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయ్యే స్థాయికి తీసుకొచ్చారు. మరి వాస్తవానికి ఈ ఓటింగ్ మిషన్లు యంత్రాలు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఇవి ఆ కాలంలో ఎన్డీఏ యూపీఏ పాలనలే కదా. ఆ కాలంలో పలుమార్లు వాళ్ళు టెస్ట్ చేసి అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే స్టాచ్యుటరీ బాడీ ఉంటుందో వాళ్ళు అందరూ అనుకుని చేసింది. కానీ ఈనాడు అది ఏ స్థాయికి తీసుకొచ్చారంటే ప్రతి వాళ్ళు కూడా అందులో ఏదో జరుగుతుంది అనే అపవా తీసుకొచ్చేలాగా చేసింది. అది గత ఎలక్షన్ నా ఎలక్షన్లకు కూడా చూసిన అందరికీ తెలుసు. మనకు ముందే కొంతవరకు ప్రజల నాడిని బట్టి తెలిసిపోయిన దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తారు రాష్ట్రం కానీ ఇక్కడ నేను గెలుస్తున్నా అనే విషయం ఓటింగ్ సర్లింగ్ చూస్తున్నా ఓటింగ్ కంటే ముందు ప్రచారంలో భాగంగానే తెలిసింది. అయినా కానీ అప్పుడు కూడా ఒకటి రెండు సార్లు ఈ విషయంలో మాట్లాడి కేసులు పెడతామన్నారు. మళ్ళీ ఆఖరకు దాని విషయంలో జగిత్యాల నియోజకవర్గంలో అయితే మళ్ళీ ఏం లేదు. మళ్ళీ ముందు వచ్చేసరికి కూడా రకరకాల నిందలు వేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అధికారులు కూడా మొన్న ఏదైతే జగిత్యాల మరి అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్కువ ఓటింగ్ యంత్రాలు పెట్టే పరిస్థితి రావడం, దాని వలన ప్రజలకు అవగాహన కల్పించడానికి జగిత్యాల ఓల్డ్ హైస్కూల్లో కానీ సారంగాపూర్లో మెయిన్ రోడ్ పైన కానీ మండల హెడ్ క్వార్టర్లలో ఈవీఎంలు మాక్ పోలింగ్ ఈవీఎంలు పెట్టడం ఇవన్నీ జరిగింది.
వాస్తవానికి పోలింగ్ కంటే ముందే అది ఆపేసింది కాబట్టి వెంటనే అవి తరలించేసుకుంటే ఈ ఇబ్బంది అయ్యేది కాదు. అధికారులు పని భారం వల్ల నేను అడిగిన సమాచారం వరకు అది చెప్పింది అంటే కొంతమంది అధికారులు కొంత పని భారం వల్ల తర్వాత తరలిద్దాం లే అని చెప్పి అక్కడే పెట్టడం, తర్వాత ఈ పోలింగ్ అయిన తర్వాత ఎక్కడ మిషన్లు అక్కడ పోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో పెట్టి అన్ని పార్టీల ఏజెంట్లను పిలిచాం. దానికి ఈసారి గతం కంటే కూడా పకడ్బందీగా అందరు సంతకాలు తీసుకొని దళాలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టి అక్కడ సెంట్రల్ ఫోర్సులు పెట్టి ఈవీఎం ఏదైతే 11వ నాడు ఎలక్షన్ జరిగిందో అవన్నీ కూడా భద్రంగా వీఆర్కే కాలేజీలో భద్రపరచబడ్డాయి. ఆ తర్వాత ఏవైతే మార్క్ పోలింగ్ అంటే ఈ అవగాహన కల్పించడానికి పెట్టిన మిషన్లు ఉన్నాయో అవి తరలించే సమయంలో ఎవరో పుకారు పుట్టించడం, అరే మిషన్లు తరలిస్తున్నాను కానీ కొంతమంది మన పాత్రికేయ మిత్రులు సహజంగా వెళ్తున్నారు, తప్పేం లేదు. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు ప్రజలకు వార్త తెలియజేయాలి, అందులో పోటీ ప్రపంచం మీడియాలో నాకు ముందు రావాలంటే నాకు ముందు రావాలి, లేకపోతే మీకు మేనేజ్మెంట్ నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది ఏమేమాలి ముందే చిన్న స్క్రోలింగ్ నువ్వేందుకు పాపలేదు అంటారు. సో ఈ రకమైన ఒత్తిడి ఇవన్నీ కారణాల వల్ల కొంతమంది పాత్రికేయ మిత్రులు ఫోటోలు తీయడం పంపడం అదంతా కూడా వైరల్ కావడం ప్రముఖ ఛానళ్ళలో కూడా రావడం, దీనివల్ల ప్రజలలో అధికారుల పట్ల కానీ వివిధ పార్టీల పట్ల అపోహలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అధికారులు కేసులు పెట్టడం జరిగింది. నేను కూడా శాసనసభ్యులుగా ఖచ్చితంగా అధికారులతో ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నా, వారికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మరీ అనవసరంగా ఎవరైనా కావాలని చేస్తే వాళ్ళని తప్ప వేరే వాళ్ళ యొక్క కేసులు ఉపసంహరించాలే ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి కూడా నేను వారిని కోరినా మళ్ళీ కూడా వారితో మాట్లాడతా. జగిత్యాల శాసనసభ్యులుగా పాత్రికేయ మిత్రులకు ఇందులో కొంతమందికి ఎవరైనా ఇబ్బంది జరిగితే కూడా నా పక్షాన మీ వెంట ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రముఖ దినపత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక్కడ స్థానిక పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా గత ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు, గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆ పథకాలను మీరు ఎన్నోసార్లు పత్రికల్లో రాసి ప్రజలకు తెలియజేసింది. ఇంతవేళలా నేను శాసనసభ్యులుగా రుణపడి ఉంటా, ధన్యవాదాలు తెలియజేస్తా, మీ వెంట ఉంటా అని చెప్పి కూడా తెలియజేస్తా. ఏదైతే ఈ సంఘటన జరిగిందో దానికి దాంట్లో మీ పక్షాన కూడా నేను నిలబడతా. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా కొంత పడేది ఏంటంటే ఈ రూమర్స్ ఎవరైనా ఈ గాలి వార్త తెలియజేసినప్పుడు కొద్దిగా దయచేసి 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మనం దాన్ని ప్రచురించినా లేకపోతే మనం మీడియాలో వచ్చేలా చూస్తే బాగుంటుందని చెప్పుకోవడం మీ అందరికీ వచ్చిన సూచన తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరైతే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఎలా అయిందంటే నేను ఒక చిన్న సంఘటన చెప్తా. ఒక న్యాయవాదికి పెద్దలకు నా బాధ యాక్సిడెంట్ అయితే నేను ఇంటి దగ్గరికి వెళ్ళినా అదే సమయంలో టీఆర్ఎస్ నాయకుడు ఫోటో కొట్టి ఫేస్బుక్లో పెడితే జగిత్యాలలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ముందు అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి చూసింది. జగిత్యాల పక్కన కుటుంబ సభ్యుల కంటే ముందు అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి చూసింది. అంటే ఈ మీడియా సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వ్యవస్థ ఇంత ఫాస్ట్ అంటే రేపటి ఇవన్నీ కూడా ఏంటంటే ఈవీఎం తరలిస్తున్నాం ఇదేందనేసరికి ఏమైతే అంటే దేశవ్యాప్తంగా ఒక సంచలనం ఏదో జరిగిపోయింది. అది వాస్తవానికి ఏంటంటే అందులో ఓట్లు లేవు, అందులో ఏమీ లేవు, కొత్త డమ్మీ మిషన్లు. కానీ ప్రజల లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఆల్రెడీ ఇప్పటికే చర్చ కూర్చుని అక్కడ ఓడిపోతారా భయంతో కొంతమంది ఇంకొక కొంతమంది కొంతమంది రకరకాలుగా ఈ మిషన్ల మీద అనుమానం వ్యక్తం చేస్తుంది. కాబట్టి సామాన్య ప్రజలలో మన రాజ్యాంగం పైన కానీ ఎలక్షన్ విధానం పైన నమ్మకం పోతుంది. ఒక్కసారి మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో
ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది కింద దెబ్బతిన్నదంటే రేపటి నాడు ప్రజాస్వామ్యాన్ని శరాఘతమైంది. ఈ మధ్యలో చూస్తున్నాం మళ్ళీ కొత్తగా మన మీరు చూసి కావచ్చు స్థానిక సంస్థలలో నిరుద్యోగులు అందరూ నామినేషన్ చేయాలని చెప్పి కొత్తగా స్టార్ట్ అయిపోయింది. నేను గతంలోనే రైతు సోదరులు రైతుల ముసుగులో కాంగ్రెస్ బీజేపీ నాయకులు మళ్ళీ చెప్తా ఉన్నా వాళ్ళు ఏమనుమానాలు వాళ్ళందరూ ఫేస్బుక్లో వాళ్ళ గత చరిత్ర దిగింది. 75 ప్రెస్ మీట్లో నేను చెప్పిన పాత్రికేయ మిత్రులు కూడా రాసిరు ఇది ప్రజాస్వామ్యానికి రేపు శరాఘాతం అవుతుంది. ఎవరు ఎందుకంటే ఈ భారతదేశంలో సమస్యలు చాలా మందికి ఉన్నాయి. బీదరికంలో ఉన్న దేశం నిరుద్యోగులు ఉన్నారు, రిజర్వేషన్లు కావాలంటే ఉన్నారు, రకరకాలు ఉన్నారు. ఇన్నోళ్ళ ఈ ప్రక్రియ ఆపాలి, మేము అందరం పోటీ చేసి ఆపుతాం అంటే మన ప్రతినిధి ఒకరు పెట్టి కూడా బాధలేదు. ఇక్కడ అందరం నామినేషన్లు ఇద్దాం, వేల మంది ఎలక్షన్ ఆపుదాం, జాతీయ దృష్టికి పోదాం, మీడియా దృష్టి పడదాం అంటే చూడండి, నా దగ్గర ఉన్న పసుపు రైతుల విషయంలో 3 సార్లు నేను ఢిల్లీ పోయాను. ఎవరు తీసుకెళ్ళింది మన ఎంపీగా పసుపు రైతులు 15 సంవత్సరాల నుంచి దెబ్బతింటున్నారు. మళ్ళీ చెప్తున్నా హప్సిపూర్ ఒక రైతు ఉంటాడు ఇవ్వాలని కూడా పారపట్టు వ్యవసాయం చేస్తాడు మోహన్ రెడ్డి. ఈ రాధామోహన్ సింగ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర నేను తీసుకోపోలే, గతంలో వ్యవసాయం చేయించిన సురేంద్రరావు గారు రాలేదా? పసుపు నేను కూడా సయానే చేయకుండా కానీ ఊళ్ళో పసుపు పండించున్నాను. కట్కాపూర్లో రాజిరెడ్డి ఉంటాడు తను కూడా ఉన్నాడు. రాధామోహన్ సింగ్ దగ్గర పోయాను 3 సార్లు పోయినా. నేను కేరళ రాష్ట్రానికి ఎందుకు పోయినా? ఓమన్ శాంతి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో ఫోటోలు కూడా మాకు అవసరమా? మీ దగ్గర కూడా పసుపు పడుతుంది, మీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉంటారు, మాట్లాడండి, న్యాయం చేయండి. ఈ బీజేపీ ముఖ్యమంత్రి దగ్గర పోయే అవసరం ఏంటండి? ఫడ్నవీస్ దగ్గర బొంబాయి, నేను బొంబాయి చూలేదాను, ఫడ్నవీస్ దగ్గర పోయి ఫోటోలు తీరావా? ఎందుకు పోయారు? మహారాష్ట్రలో కూడా పసుపు పడుతుంది, నేను చేయండి అని చెప్పేది కోరినాం. అక్కడ ఎంపీ గారికి రాసిన లెటర్ మీరు కూడా రాయండి ప్రధానమంత్రి కంటే, ఫడ్నవీస్ దగ్గర లెటర్ రాసిండు. ఇట్లా 5 ముఖ్యమంత్రులతో రాయించారు ఎంపీ గారు. ఇంత చేస్తే 5 సంవత్సరాలు కష్టపడితే ఎంపీ గారిని పైన దుష్ప్రచారం కవిత గారి పైన ఇలా నేను అడుగుతున్నా. నేను 3 సార్లు పోయిన ఢిల్లీ, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఎందుకు పసుపు రైతుల విషయంలో ఒకసారి రాధామోహన్ సింగ్ గారు కలవడం, రెండవసారి ప్రధానమంత్రి కలవడం, 3వసారి ఆఖరుకు పెట్టుబడనే పెట్టుకుని పతంజలి ఫ్యాక్టరీ పెట్టుకుని పసుపు బాగా వాడతారు అని చెప్పి రామ్దేవ్ బాబా దగ్గర లేకపోతే రామ్దేవ్ బాబాని కలవడానికి ఢిల్లీ పోవాలి. ఇక్కడికి వచ్చిన దండ పెడతారు కదా, నాకు పెద్ద అలవాటు లేదు, గురువు బాబా లేదు చెప్తున్న విషయం. గెలిచిన తర్వాత మొదటి ఉత్తరం నిర్మలా సీతారామన్ ఎంపీ గారు రాసిన 15 రోజులనే పసుపు రైతుల గురించి ఆలోచించాడు నేను. ఇవాళ బోనస్ గురించి మాట్లాడతారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నేను పసుపు రైతుల గురించి మాట్లాడేదా? ఇవన్నీ మీ మీడియా ప్రచురించింది వార్తలు. మీడియాకు మేము ఎల్లో వెళ్ళగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇవాళ కూడా చెప్తా ఉన్నా మేము ఢిల్లీలో పోయిన ప్రతి వార్త జగిత్యాలలో మీరు వార్తలు ఎక్కించారు. నేను ముంబై పోయి కలిస్తే అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కలిస్తే పసుపు పక్షాన మీరు మీ పత్రికలు పతాక శీర్షిక రాసి కేరళ పోతే రాసి కామర్స్ కమిటీ బయటకు వెళ్ళి దిగుబడి చేయొద్దు, దిగుమతి చేయొద్దు, రైతులకు నష్టమవుతుందంటే మీ పత్రికలు రాసి మన పత్రికలు రాసి మీరు రాసి అక్కడెక్కడో నేను పోతే కూడా మీరు ఇక్కడ ఫోటోలు వేసాను. కాబట్టి ఇంటి బస్సులో కూడా ఇక్కడ పత్రికా మిత్రులకు ఇబ్బంది కలిగే విధంగా ఈ ప్రభుత్వం కానీ ఈ అధికార యంత్రాంగం కానీ ఉండదు. మీరు కూడా దయచేసి సంయమనం పాటించండి. ఈ సమయంలో రెచ్చగొట్టడానికి ఎట్లయితే రైతులు రెచ్చగొట్టిందో పత్రికా మిత్రులు రెచ్చగొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రెస్ మీట్ పెడతారు. నిన్న ప్రెస్ మీట్ పెడితే చూస్తేనైతే నవ్వచ్చింది. మొన్నటి నాడు ఇదే కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఊరూర కలిసి ప్రచారం చేసుకున్నారు. మధుయాస్తి గౌడ్ గారు మరి మళ్ళీ ఇట్లా వచ్చి ఆ కాంగ్రెస్ నాయకుల పక్కన పక్కన కూర్చొని ప్రెస్ మీట్లో కూర్చుని నగదు నవ్వచ్చింది. ఆయన గోడేయమని చెప్పి నాకే వార్తలు తిరిగింది తప్ప ఎక్కడో ఉండయించలేదు. రేపు దెబ్బలు ఇప్పుడు తెలుతాయి, మే 24 నాడు తెలుతుంది. ఇది ఎక్కడ టైం పడతాడు అంతా 23 తెలిస్తే మనకు 24 తెలుస్తుంది. మధుయాస్తి గౌడ్ గారికి ఎన్ని ఓట్లు వేయించారో ఈ కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ సీనియర్ నాయకులు, ఈ చైర్మన్ గారు వాళ్ళ పక్కన కూర్చున్నాడు, ఎట్లా కూర్చున్నాడో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది రేపటి నాడు స్థానిక సంస్థలలో మళ్ళీ ఏమనిపోతారో. మరి బీజేపీ వాళ్ళు కలిసి పోటీ చేస్తారా వేరే పోటీ చేస్తారో చూడాలి. ఇదేదో అంటే ఖండించారు.
నేను జరిగింది మాత్రం వాస్తవం అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న రాజకీయ మిత్రులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళే అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఎందుకు చూస్తున్నాయంటే మళ్ళీ పాస్పోర్ట్ విషయం పదే పదే చెప్పాలని కాదు. ఆనాడు మీరు చేసిన పనికి మీ పత్రికేయులు ఇక్కడ స్థానికంగా ఢిల్లీలో పోయినా కానీ ఇక్కడ మీరు ప్రచురించారు, మహారాష్ట్రమైనా ప్రచురించారు, కేరళమైనా ప్రచురించారు. ఓడిపోయిన నాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కావాలన్న రేపు రోలవార్ ప్రాజెక్టు గురించి కీలా గురించి రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ఇక్కడ పత్రికలు రాసింది. కాబట్టి నేను మీకు ఎలా వెళ్ళాలా రుణపడి ఉన్నా మీరు వెళ్తా ఉంటామని చెప్పి